చూసారుగా అది పరిస్థితి కాబట్టి మీరు ఇంకా పెళ్లి గురించి మర్చిపోయి సింధుని కుదిరితే అత్తారింటికి పంపండి ఏతర అన్యాయం ఆ సింధుకి వేరే వాడితో పెళ్లి జరగబోతుంటే నువ్వు వెతుకు రావటం అన్యాయం అడిగిన వాళ్ళకి అడగని వాళ్ళకి సహాయం చేయటం తప్ప అది చేసిన తప్పేమైనా ఉందా ఎందుకు దాని జీవితం ఇలా అయిపోవాలి ఎందుకు ఎందుకు అయ్యో భగవంతుడా నేనేం చేయాలి ఇప్పుడు అమ్మా అమ్మా ప్లీజ్ అమ్మా నువ్వు నేను ఇలా ఏడుస్తూ కూర్చుంటే పాపం మక్కేమైపోతుందమ్మా ఈ కష్టాన్ని తట్టుకొని ఎలా బతుకుతుందమ్మా ఇంకా దానికి బ్రతికే మిగులుందమ్మా బతికున్న చచ్చిన దానిలా బతకాల్సిందే కదమ్మా దాన్ని చూస్తూ మనం మనల్ని చూస్తూ అది బతికున్నంత కాలం ఏడుస్తూనే బతకాలి కదమ్మా ఇంకా మీ నాన్న వచ్చి దేని జీవితం ఇలా అయిపోవడం చూసారంటే ఆయన ఏమైపోతారో ఏమో దేవుడా చూస్తాను కోసం శివాజీ పంపించిన నగలు ఆ కుటుంబ ఆనందం కోసం నేను ఎంత దూరం వెళ్ళడానికైనా రెడీగా ఉన్నాను సింధుకి ప్రకాష్కి పెళ్లి జరుగుతుంది నో జరిగింది తలుచుకొని బాధపడుతూ కూర్చుంటే
అక్కడ కొన్ని జీవితాలు నాశనం అయిపోతాయి. వాళ్ళెవరికైనా ఏదైనా జరిగితే నేను శివాజీకి ఇచ్చిన మాట పోతుంది. నేనే ఇంతలా బాధపడుతుంటే వాళ్ళందరి పరిస్థితి ఎలా ఉందో. ముందు వాళ్ళని ఓదార్చాలి, ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచించాలి. ఇలా చచ్చిపోతే మీ నాన్నగారు ఏమైపోతారు సింధు? తన కాస్తి పాస్తులు లేకపోయినా మీకీ లోటు లేకుండా పెంచటం కోసం తన రెక్కలు ముక్కలు చేసుకుని రాత్రింబవళ్ళు కష్టపడుతున్న మీ నాన్నగారికి నువ్వు లేవని తెలిసిన మరుక్షణం ఆయన ఏమైపోతారో ఆలోచించావా అమ్మా? మిమ్మల్ని అందరినీ ఇంత బాధపెట్టి మీ కుటుంబానికి ఇంత కష్టం కలగజేసినందుకు నన్ను నా కుటుంబాన్ని క్షమించండి ఆంటీ. మాకు నీ కుటుంబం ఏం ద్రోహం చేసింది బాబు? ఇదంతా మా కర్మ. నేనెవరూ మీకు తెలియదు కాబట్టి మీరు ఆ మాట అంటున్నారు. తెలిస్తే ఎవరు నువ్వు? నేను రుద్రాంబ రెండో కొడుకుని. నువ్వు రుద్రాంబ కొడుకువా? మీరు సింధుని మా ఇంటికి కోడలుగా పంపించాల్సిందే. మీరు కాదు అన్నా నేను కావాలి అనుకుంటే బలవంతంగానైనా ఈ పెళ్లి జరిపించగలను. మీ నిర్ణయం ఏదైనా ఈ పెళ్లి మాత్రం జరిగి తీరుతుంది. రే, బయటికి పోరా. రే, బయటికి పోరా. అవంతి, ప్లీజ్ నేను చెప్పేది విను. అవంతి, బయటికి పోరా. ఒక నిమిషం నేను చెప్పేది విను. అవంతి, అవంతి. అవంతి, ప్లీజ్ నేను చెప్పేది విను. ప్లీజ్ అవంతి, అవంతి. ఏంటి నువ్వు చేస్తున్న పని? ఆగమంటుంటే అవంతి, 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 ప్లీజ్ అవంతి, నేను చెప్పేది విను. ఒక్క నిమిషం నేను చెప్పేది విను. అవంతి, అవంతి, ప్లీజ్ ఒక్కసారి, ఒక్క నిమిషం నేను చెప్పేది విను. అవంతి, చెప్పొద్దు. అవంతి, అవంతి, ప్లీజ్ ఒక్కసారి నేను చెప్పేది విను. అవంతి, ప్లీజ్. అవంతి, అతను వదిలే. అవంతి, ప్లీజ్, నువ్వు నన్ను తిట్టు కొట్టు అవసరమైతే చంపు, కానీ నన్ను నా కుటుంబంలోని మనుషులతో మాత్రం పోల్చొద్దు. ఏ, ఎందుకు పోల్చొద్దు? నువ్వు ఆ తల్లి బిడ్డవి కాదా? ఆ అన్న తమ్ముడివి కావా? నేను రుద్రాంబ గారి కడుపున పుట్టిన మాట నిజమే, కానీ ఆవిడ మనస్తత్వం, ఆవిడ బుద్ధులు నాకు రాలేదు. అవునవంతి, ఇతను అలాంటి వాడైతే మీ అక్కని ఎందుకు కాపాడతాడు? అక్కని కాపాడితే వాళ్ళు చేసిన తప్పుని బ్యాలెన్స్ చేసి మన దగ్గర మంచి వాళ్లలా మార్కులు కొట్టేయొచ్చని ఇతని ఆలోచనమ్మా. లేదవంతి, ఇతను ఆ రుద్రాంబ లాంటి వాడు కాదేమో, వదిలే. అక్క, మీకు తెలీదు, విత్తనం విషపుదైతే చెట్టు, ఆ చెట్టు కాసిన కాయలు అమృతంతో ఉంటాయా? విషం చెడు చేస్తుందవంతి, కానీ ఆ విషంతో తయారైన మందులు మాత్రం మంచి చేస్తాయి కదా. నేను మంచివానో చెడవానో అనే విషయం గురించి తర్వాత ఆలోచించు. ముందు మీ అక్కని, మీ కుటుంబాన్ని మోసం చేసిన వాళ్ళని ఏం చేయాలో ఆలోచించు.
మీ వాళ్ళని మేమేం చేయగలం బాబు? వాళ్ళు మోసగాళ్ళే కాదు, బలవంతులు కూడా. వాళ్ళని మేమేమీ చేయలేం. పోలీస్ కంప్లైంట్ ఇవ్వొచ్చు కదా. ఏంటి నువ్వు చెప్పేది? అవునవంతి, మా అమ్మని అన్నయ్యని డైరెక్ట్గా మీరేం చేయలేకపోవచ్చు, కానీ పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు వాళ్ళిద్దరినీ అరెస్ట్ చేస్తారు కదా. ఆ తర్వాత వాళ్ళ కోర్టు శిక్ష విధిస్తుంది కదా. కానీ పోలీసులు మీ అమ్మగారిని అరెస్ట్ చేస్తారా బాబు? చెయ్యాలి. కంప్లైంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ రాయించాక రూల్స్ ప్రకారం 24 గంటల్లో వాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చెయ్యాల్సిందే. కానీ పోలీసులు ఎఫ్ఐఆర్ నోట్ చేసుకోకపోతే? ఇది ఒక ఆడదానికి జరిగిన మోసం. ఆడదానికి మోసం జరిగిందంటే మీడియా ఊరుకోదు, మహిళా సంఘాలు వదలవు. పదావంతి, ఇప్పుడే పోలీస్ కేసు పెడదాం. నువ్వు నిజంగానే పోలీస్ స్టేషన్కి వస్తావా? నేను చచ్చిపోయినంతొట్టు నా ప్రేమ మీదొట్టు నేను నిజంగా మా వాళ్ళలా కాదు. మీ అక్కకి న్యాయం జరిగేంత వరకు నేను నీతోనే ఉంటాను. నన్ను నమ్ము. వెళ్ళిరా, పద వెళ్దాం. సరే. సార్ మీరేంటి ఎలా వచ్చారు? కూర్చోండి సార్. ఈ అమ్మాయి తను కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చింది. మీ అమ్మగారు ఏమైనా పంపించారా? దానికి మీరు రావడం ఎందుకు సార్? మా అమ్మ మీదే కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చింది. సార్ ఏం మాట్లాడుతున్నారు మీరు? అవును సిఐ గారు, వీళ్ళ అమ్మగారు మా అక్కని బలవంతంగా ఎత్తుకెళ్ళిపోయి వీళ్ళ అన్నయ్యకిచ్చి పెళ్లి చేశారు. ఎఫ్ఐఆర్ రాసుకుని కేసు ఫైల్ చేయండి. సార్ ఈ ఊరికే పెద్ద దిక్కులాంటి మీ అమ్మగారి మీద ఎవరు పెడితే వాళ్ళు కంప్లైంట్ ఇస్తే తీసుకోం సార్. పోనీ నేనిస్తే తీసుకుంటారా? సార్ నువ్వు కూడా సంతకం పెట్టు. సిఐ గారు వెళ్దామా? ఎక్కడికి సార్? మా ఇంటికి, మా అమ్మని మా అన్నయ్యని అరెస్ట్ చేయడానికి. సార్ మీ అమ్మగారిని అరెస్ట్ చేయడం అంటే? చూడండి, మా వాళ్ళు చేసింది అన్యాయం, మీరు చేయాల్సింది న్యాయం. మీరు మా అమ్మ మీద ఈగ కూడా వాళ్ళని వెరని నాకు బాగా తెలుసు. అందుకే నా ఏర్పాట్లు నేను చేసుకున్నాను. మీరిప్పుడు రాకపోతే నేనిప్పుడు మీడియాని పిలుస్తాను, మహిళా సంఘాల వాళ్ళని పిలుస్తాను. ఒక ఆడదానికి జరిగిన అన్యాయాన్ని లోకం మొత్తానికి తెలిసేలా చేస్తాను. సరే సార్. సార్ ప్లీజ్ సార్ పదండి, వెళ్దాం. పదండి. ఓం శ్రీ మామృత 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 ఓం శ్రీ మామృత
మేడం. నమస్తే మేడం. నమస్తే సీఏ గారు. ఏంటి ఇలా వచ్చారు? అది మేడం. పర్లేదు చెప్పండి. అది మీ అబ్బాయి శైలేంద్ర గారిని అరెస్ట్ చేయాలి. అదే అరెస్ట్ చేయమని కంప్లైంట్. ఓ వాళ్ళు మీ దగ్గరకు వచ్చారా? ఆయన ఎవరు పడితే వాళ్ళు కంప్లైంట్ ఇస్తే మీరెలా మా ఇంటికి వచ్చారు? ఎవరో కంప్లైంట్ ఇస్తే మేము అసలు పట్టించుకోకపోయేవాళ్ళం మేడం. కానీ మీ మీద కంప్లైంట్ చేసింది మీ అబ్బాయి శశిధర్. ఏంటి, మావాడు మా మీద కంప్లైంట్ ఇచ్చాడా? అవును, నేనే కంప్లైంట్ ఇచ్చాను. విలువలేని మనుషులతో కలిసి కొన్న తల్లి మీద తోడబుట్టిన వాడి మీద కంప్లైంట్ ఇస్తావా? విలువ అనేది మనిషి చేసే పనులు బట్టి వస్తుందమ్మా, మనిషికున్న డబ్బును బట్టి రాదు. మీరు చేసింది తప్పు. తల్లి తప్పు చేసినా అన్న తప్పు చేసినా అది తప్పే. మా మీద కంప్లైంట్ చేసిందే కాకుండా అమ్మని అవమానిస్తూ మాట్లాడతావా? నేనే అవమానించేలా మాట్లాడలేదు. మీరే అవమానపడే పనులు చేస్తున్నారు, అందుకే కంప్లైంట్ ఇచ్చాను. ముందసలు వీళ్ళు మన మీద ఏమని కంప్లైంట్ ఇచ్చారో అది తెలుసుకోవాలి కదరా. ఏం కంప్లైంట్ ఇచ్చామో మీకు తెలీదా? మా అక్కని బలవంతంగా ఎత్తుకొచ్చి మీ పెద్ద కొడుకిచ్చి పెళ్లి చేశారు, అందుకే కంప్లైంట్ ఇచ్చాం. ఏంటి, మేము మీ అక్కని ఎత్తుకొచ్చి పెళ్లి చేశావా? కాకపోతే బాజా భజంత్రులతో ఊరేగింపుగా తీసుకొచ్చారా? ఈ విషయం మీ అక్కతో చెప్పించగలవా? ఎందుకు చెప్పించలేవు? అయితే చెప్పించు. ఇప్పుడే చెప్పిస్తాను. ఎక్కడికెళ్తున్నా? మా అక్కని తీసుకురావడానికి. అక్కర్లేదు. సింధు, సింధు మా ఇంటి కోడలు, కాస్త నోరు కంట్రోల్లో పెట్టుకుని మాట్లాడు. తనని మేం బెదిరించడమేంటి? తను కొత్త కోడలుగా ఈ ఇంట్లోకి అడుగు పెట్టింది.